పత్రిక రెండవ అధ్యాయము పదహారో వచనం చదువుకుందాం చూడండి ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము మళ్ళీ ఒక్కసారి చదువుతాను ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని సంగతులను గ్రహించడు గాని అవి వాడికి పిచ్చితనంగా ఉన్నాయి కానీ ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు అతడు ఏమని చేతనైనను వివేచింపబడ్డాడు అన్నాడు ఆ తర్వాత అన్నాడు ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు యేసు మనస్సు గలవారం అన్నాడు ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం అన్నాడు అంటే వినండి బాగా ఎంత భయంకరమైన మాట అన్నాడో తెలుసా అక్కడ ఎంత భయంకరమైన మాట అన్నాడో తెలుసా పౌలు మహనీయుడు ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధించగలిగిన వాడు ఎవడూ లేడు ఏసు ప్రభువుని ఎరిగి ఆయన లోటుపాట్లను దిద్ది బాయ్ ఏసయ్య ఇట్లా కాదు నువ్వు ఏందబ్బా ఇట్లా చేస్తున్నావు అని ఏసైకి బోధించే దమ్ము ధైర్యం ఉందా చెప్పండి అబ్బాయి ఏసబ్బాయ్ ఏంటబ్బాయి నీ పనులు ఇది కరెక్ట్ కాదు అని ఎప్పుడైనా ఏసైనా అనగలవా పొరపాటు నీ లైఫ్ ఇప్పుడు కాదు రాబోయే నిత్య జీవంలో కూడా అనలేవు ఎందుకంటే ఆయన అందరి మనసులు ఎరిగి అందరికీ బోధించే బోధకుడు గురువులకు గురువు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు నాయకులకు నాయకుడు బోధకులకు బోధకుడు ఆయనకి బోధించే దమ్మి ఎవడికి కదా అదే విధంగా ఆయన సంబంధులకు కూడా బోధించేవాడు లేడట ఆయన సంబంధులను కూడా తప్పుపట్టేవాడు ఉండడట ఒరిజినల్గా నువ్వు దేవుని సంబంధి అయితే క్రీస్తు యేసు మనస్సు నీకుంటే ఎదుటి వాళ్ళ మొత్తాన్ని నువ్వు చదువుతావు తప్ప నిన్ను చదివి దమ్ము ఎవడు చెయ్యడు అని దాని అర్థం అది భయంకరమైన మాట అంది నేను కొట్టు కొడితే గట్టి కొట్టి లేదు సర్దుకు ఇబ్బంది లేదు మీకు పాయింట్ అర్థం అయితే నాకు అంతేజాలి స్తోత్రం చెప్పు ఎక్కడొచ్చాగాం లైవ్ రిపేర్ దగ్గర వచ్చాగా సరే ప్రకృతి సంబంధమైన అయిన వాడిని లోక సంబంధి అయిన వాడిని మరొకటి చదవడానికి అవకాశం ఉంటుంది కానీ ఆత్మ సంబంధి అయిన మనుషుని క్రీస్తు యేసు మనస్సు కలిగిన వాణిని ఎదుటోడు చదివి విమర్శించేంత అవకాశం వాడివ్వడని దీని అర్థం ఇందాక టపి టపి టపట్లు కొట్టారు ఏమర్థమైంది అయింది అంటే సింపుల్గా చెప్పాలంటే ఆత్మ ఆశోదోళ్ళు లాగా ఉండరని ఇప్పుడు అర్థమైంది మీకు ఆత్మ సంబంధులు ఆసూదోడులాగా ఉండరు చురుగ్గా ఉంటారు అవతలివాడు అవుట్ చేసిందా కాగరు అవతలివాడు అవుట్ చేయకముందే ముందు ముందుగానే తన్ను తాను బ్యాలెన్స్ చేసుకొని జాగ్రత్త చేసుకొని ప్రభు ఎక్కడ కూడా తన ఎందు దోషం కనబడకుండా తను తాను జాగ్రత్త చేసుకున్నట్టు ఆత్మ సంబంధులు క్రీస్తు యేసు మనసు కలిగిన వారు ఒకడి చేత చెప్పించుకోకుండానే ఆత్మ సంబంధి అయినటువంటి స్త్రీ అయినా పురుషుడైనా ఒకడు చెప్పిందా కాగరు తమను తామే విమర్శించుకొని తమ్ము చేసేది యావత్తు దేవుడు చూసినట్టు చూసుకుంటూ సమస్తాన్ని బ్యాలెన్స్ చేసుకొని అవతల వాటికి సంధి ఇవ్వకుండా జాగ్రత్త పడతారు అర్థమైందా ఒకళ్ళు వచ్చి మన క్లాస్ బీగందాకు ఉండరు ఇది నీ దగ్గర తప్పు దిద్దుకు అని చెప్పించుకోరు ఎందుకంటే ఒక శత్రువు తమను విమర్శించిన దానికంటే ఎక్కువగా తమను తామే విమర్శించుకొని తమను తాము సిద్ధపరచుకోవటం దేవుని పిల్లలకు తెలుసు ప్రభు మనసరిగా ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనసు గలవారం అన్నాడు అంటే దేవుని మనసరిగి దేవునికి బోధించేవాడు లేడు ఆ దేవుని మనసే మనం కలిగి ఉన్నా కనుక మనకు బోధించే సరుగు కూడా ఎవడికి లేదని దాని అర్థం నిజంగా మన దగ్గర అంత మ్యాటర్ ఉందంటావా ఇది మనకున్న ధర్మ సందేహం నిజంగా అంత తెలివి మరి అట్లయితే నాకేందన్నయ్య అంత తెలియలేదు నాకేందన్నయ్య అంత చురుకుదనం లేదు నువ్వు అన్నట్టు నిజంగా మనంత ఆస్వాది వ్యవహారమే ఎదుటోడు మనకు చెప్పే విధంగా ఉండకుండా మనల్ని మనమే స్టడీ చేసుకునేంత పొజిషన్ అయితే మన దగ్గర లేదు అంటే దానికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే ఇంకా క్రీస్తు సంపూర్ణంగా నిన్ను నింపునట్లు నీవు పరిపూర్ణంగా ఇంకా ఆయనకు అప్పగించుకోలేదని అర్థం పరిపూర్ణంగా కానీ నువ్వు ఆయనకు కానీ అప్పగించుకోగలిగితే వినాలి మళ్ళీ పరిపూర్ణంగా కానీ నువ్వు ఆయనకు అప్పగించుకోగలిగితే నిన్ను నీవు సంపూర్ణ సమర్పణగా సజీవ యాగంగా అన్ని విషయాలలో నీ స్వయం విషయంలో విరిగిపోయి పూర్తిగా అన్ని విషయాల్లో దేవుని చేతికి నిన్ను నీవు అప్పగించుకొని ప్రభు వైపు చూస్తూ నువ్వు సాగితే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఏసును కూర్చిన జ్ఞానం నీకు అవ్వటం కాదు సాక్షాత్తు ఏసే నీలో నివాసం ఉంటాడు అర్థమైందా ఏసే నీలో నివాసం ఉంటాడు ఏసయ్య మనసును మనం ప్రాక్టీస్ చేయటం కన్నా ఏసుకే మనం నివాసంగానూ నిలయంగానూ మారిపోతే ఎంత బాగుండు ఆత్మ ఫలాలు ఏంటో తెలుసుకొని మనం మన సొంతంగా ఫలించడానికి ప్రయత్నం చేయటం కన్నా ఆ పరిశుద్ధాత్మకే నిలయంగా నివాసంగా మనం మారిపోతే ఎంత బాగుండు ఇక మనం సొంతంగా చేయాల్సిన అవసరం లేదు దేవుడే మనలో వచ్చి నివాసం ఉంటే అన్ని పనులు ఆయన చూసుకుంటాడు ఏమండి మనమేమో పాటలు పాడుతాం కానీ అందులో చెప్పిన మాటల్ని మనం అసలు సీరియస్గా పట్టించుకోము అది మన దరిద్రం స్తోత్రము చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లింతుమని పాట మీరు ఎన్నోసార్లు పాడుంటారు క్రైస్తవ గీతాలలో అన్ని జనులు కూడా గుర్తుపెట్టుకున్న పాట ఏదన్నా ఉందంటే నడిపించున్న నావ ఒకటి ఎన్ని తలచన అనే పాట ఒకటి మూడవది వచ్చి స్తోత్రం చెల్లింతుమూ అన్ని జనులు కూడా తెలిసి ఈ పాట ఆ పాటలో సజీవయాగముగా మా సజీవ యాగముగా మా శ్రీరము సమర్పించి సంపూర్ణ శిథి నొందుద్ధా బాను సీ దీ సంపూర్ణ సీది నొంద మనో నోషగిల్లి తుము శ్రుతి సోత్రం చెల్లి సజీవ యాగముగా మన శరీరములను సమర్పించి సంపూర్ణ సిద్ధి నొంద శుద్ధాత్మను ఆయన వసగాడట సంపూర్ణ సిద్ధిలోనికి మనల్ని నడిపించే పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉండాలంటే సజీవ యాగముగా మన శరీరమును ఆయనకు సమర్పించాలట అంటే ఇక మన స్వీయత స్వంతం మన ఓన్ మైండ్ అనే దాన్ని పూర్తిగా సజీవ యాగంగా బలిపీఠం మీద అర్పించినట్టు అర్పించుకొని కారమునకు మనం లోబడి నడుచుకొనుట అలా నడుచుకున్నట్లు మనల్ని మనమే ఆయనగా అప్పగించుట ఒక భక్తుడు పాడుతాడు నీరథ అశ్వముగా నీ త్యాగ బంధించెనా రథానికి పోంచబడినటువంటి అశ్వం రథానికి కట్టబడినటువంటి అశ్వం అశ్వం అనగా గుర్రం రథానికి కట్టబడిన గుర్రం దాని ఇష్టం వచ్చినట్టు అది పోయిద్దా పైన కూర్చున్న సారథి ఆలోచన చొప్పున పోయిద్దా పెద్ద చెప్పండి ఒక నాయకుడు ఉంటాడు ఒక సారథి ఉంటాడు ఇంకా చెప్పాలంటే మీరు గుర్రాలను గమనించే ఉంటారు మీరు గుర్రానికి రెండు కళ్ళకి కూడా అడ్డాలు పెడతారు ఎంతమందికి తెలుసు దానికి కళ్ళు ఉంటాయి కానీ ఆ కళ్ళు చూసే చూపు చూపున అది పోవటానికి లేదు అందుకని కళ్ళకి అడ్డం పెడతారు ఎంతమంది చూశారు కళ్ళకి అడ్డం పెడతారా లేదా ఎందుకని కళ్ళు ఓపెన్ చేసి పెట్టాడు అనుకో దాని ఇష్టం వచ్చినట్టు అది బాగుంటుంది అందుకని దాని కళ్ళు ఉన్నప్పటికీ ఆ కళ్ళు మూయబడతాయి అదిగో ఆహ్లో ఒకటి ఈ పక్క ఉంటుంది ఒకటి ఈ పక్క ఉంటుంది అవునా ఉన్నదే సైడ్కు ఉన్నాయి ఆ వాటిని కూడా పెట్టేశాడు ప్యాక్ చేసి పడేశాడు చూడండి ఆంతన కళ్ళు మూస్తే గుర్రం పడదా గుర్రం ఏమైపోయింది మీరు గమనించాలి గుర్రానికి కళ్ళు ఉన్నప్పటికీ గుర్రం సొంత కళ్ళు అవసరం లేదు ఎందుకంటే పైన సారథి కళ్ళు పనిచేస్తున్నాయి కనుక గుర్రం వేటెళ్లాలో ఆయన చెయ్యే చెప్పిద్ది కానీ ఏం చేద్దాం మనకంటే గుర్రాలేనాయం గుర్రాలేనాయం గాడిదలేనాయం మనం వాటికంటే దరిద్రంగా తయారయ్యాము మన ఇష్టం వచ్చినట్టు మనం పోతాం అయ్యేమో వాటికి సొంత కళ్ళు ఇంతలో ఆ కళ్ళు గుర్రం కళ్ళు పెద్ద కళ్ళు అయినప్పటికీ కూడా రెండు కళ్ళు ప్యాక్ చేస్తే సరే సార్ మీ ఇష్టం మీరు నడపండి నేను పోతానంట ఏ భక్తుడైతే ఏ భక్తురాలైతే ఏ దేవుని బిడ్డ అయితే తను తాను సజీవ యాగముగా తన సమస్త ప్రవర్తన ఎందు దేవుని వాక్యమును బడి దేవా నా ఇచ్చ కాదు నా ఇష్టము కాదు నా ఆలోచన కాదు నా కోరిక కాదు నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించయ్యా అని పదే 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 దేవునికి తను తాను అప్పగించుకోగలుగుతారో వారు ఎందు దేవుడు స్థిర నివాసం చేయగలడు క్రీస్తు యేసు డైరెక్ట్గా వారిలో ఉంటాడు పరిశుద్ధాత్మ ద్వారా యేసు మనలో నివసిస్తాడు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అంటే దాని అర్థం అదే క్రీస్తు యేసు యొక్క మనస్సు మనలో ఉంది అంటే అర్థం ఏంటో తెలుసు ఆయన మనలో ఉంటాడని అర్థం మనమైతే క్రీస్తు మనస్సు గలవారం అన్నాడు కొరింది సంఘస్తులకి ఎలా రా ఎంత బాగుంటుంది మనం ఏం చేద్దాం సగం ఏమో అటు సగం ఇటు కొంత ప్రవర్తనలోనేమో దేవుని అధికారానికి లోపడతాం కొంత ప్రవర్తనలోనేమో మన సొంతానికి వెళ్ళిపోతూ ఉంటాం కానీ మనం ఎంత సంపూర్ణంగా ఆయనకి అప్పగించుకున్నామో ఎంత సంపూర్ణంగా ఆయన మనల్ని ఆక్రమించగలడో అమ్మా కాస్త నిద్ర అమ్మా ఎవరు నిద్రపోవట్లేదుగా ఆ తెల్లవారుజాము సల్లటి గాలి మళ్ళీ ఏమన్నా యానం చేస్తారు ఏమో ఏం అని మనం ఏ స్థాయిలో దేవునికి అప్పగించుకుంటామో ఆ స్థాయిలోనే మన ప్రవర్తన మన వివేచన ఆధారపడి ఉంటుంది తమ్ముడు మనం ఏ స్థాయిలో తండ్రికి సంపూర్ణంగా సమర్పించుకుంటామో ఆ స్థాయిలోనే మన ఆత్మీయ అభివృద్ధి ఉంటుంది మన వివేచన శక్తి పనిచేసింది ఒకవేళ పరిపూర్ణంగా సమస్త ప్రవర్తన ఎందు దేవుని అధికారానికి మనల్ని మనం కానీ అప్పగించుకోగలిగితే నేను కాదు నా ఎందుకు క్రీస్తే నివాసం చేయాలి నేను కాదు క్రీస్తే నేను కాదు క్రీస్తే అని ఎవరైతే సజీవ యాగంగా సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకుంటారో వాళ్ళు తయారవుతారు వాళ్ళకి వాళ్ళకి ఎవరికి బోధించాల్సిన అవసరం ఏదో ఇక ఆత్మీయ నాయకుడు ఉపదేశం చేస్తే అంతవరకే ఇక బయట సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఇక ఎవడు కూడా వారికి బోధించే పరిస్థితి ఉండదు అందరికీ ఇతడే బోధకుడు అవుతాడు ఈమె బోధకురాలు అవుతుంది మళ్ళీ దీనికి నీ భూ సంబంధమైన చదువుతో కూడా నిమిత్తం లేదు బైబిల్ గ్రంథం చదివే శక్తి ఉంటే నీకు చాలు నీకు టెన్త్ క్వాలిఫికేషన్ ఉందా లేకపోతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందా లేకపోతే పిహెచ్డి క్వాలిఫికేషన్ ఉందా ఏంటి నీ క్వాలిఫికేషన్ అనేది లోక సంబంధాలు వెతికేటువంటివి సంబంధి అయిన వానికి బైబుల్ గ్రంథం చదవగలిగే సామర్థ్యం ఉంటే చాలు ఎవరినైనా నేను దేవుని సేవకు తీసుకోవాలి అంటే నేను మొట్టమొదట చూసేది ఒకటే బైబులు చదవగలరా ఒకటి రెండవది బైబుల్ ఎన్నిసార్లు చదివారు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఏమాత్రం చదివారు బైబుల్ పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ ఎంత అని ప్రశ్నిస్తాను కొంతమంది ఫోన్ చేస్తారన్న నేను కూడా సేవ చేయాలని నాకు దర్శనం వచ్చిందన్న నాకు స్వప్నం వచ్చిందన్న నాకు అది వచ్చిందన్న నాకు ఇది వచ్చిందన్న అంటారు ఆహా ఎంతకాలమైంది వచ్చి నాకు ఇప్పుడేమన్నా నేను రక్షింపబడిన తొలి దినాల్లోనే దేవుడు నాకు చూపించాడు ఎంతకాలమైంది రక్షింపబడి నా అన్న ఐదేళ్ళు అయిందన్న ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో మరి దర్శనం వచ్చిందన్నావు కదా మరి దేవుని కోసం పనిచేయటం కోసం సిద్ధపడుతున్నాను అన్నావు కదా పరిశుద్ధ రంగాన్ని ఎన్నిసార్లు చదివావు అని అడుగుతాను అన్న అది ఇప్పుడే ఒక్కసారి కూడా పూర్తి చేయలేదన్నా మరి ఒక్కసారి కూడా పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా చదవకుండా మరి దర్శనం వచ్చింది కల వచ్చింది నేను సేవ చేస్తానని పోటు అంటున్నావు పరిశుద్ధ గ్రంథాన్ని సరిగా ధ్యానం చేయకుండా నువ్వు సేవకు వస్తే ఆపరేషన్ ఎలా చేయాలో తెలియనోడు కత్తులు తీసుకొని థియేటర్లో జొరబడినటువంటి తమ్ముడు ఆపరేషన్ గురించినటువంటి పూర్తి అవగాహన లేనటువంటి వాడు వివరణ తెలియనటువంటి వాడు అనుభవ జ్ఞానం లేనటువంటి వాడు కత్తులు తీసుకొని ఆపరేషన్ థియేటర్లో జ్వరబడితే పేషెంట్ సచి ఊరుకుంటాడు ఎందుకంటే వానికి ఏం తెలియచ్చావు తెలియనప్పుడు ఏం చేస్తాడు కాబట్టి సర్జరీ చేయాలి అంటే దాన్ని కూర్చున్నటువంటి అవగాహన అనుభవ జ్ఞానం ఉండాలి కాబట్టి ఎదుటి మనుషుల్ని కట్టడానికి నేను లైన్లోనికి వచ్చాను అని నువ్వు అన్నట్లయితే ఎదుటి వాళ్ళని కట్టడానికి ముందు అసలు నువ్వు కట్టబడ్డావా నీకు వాక్యం తెలుసా నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించి ధ్యానించావా అందులోని సత్యాలను వంట పట్టించుకున్నావా గ్రహించావా నువ్వే పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా చదవనప్పుడు ఎదుటోళ్ళకి ఏం బోధిస్తూ అవుతుడు అంటాను నేను ఇప్పుడు మనం సిగ్గు తెచ్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి దేవుడు ఆత్మ ఆత్మసంబందులకి చెప్తాడు ఆ సంగతి వివేచన నేర్పుతాడు ఒరే బడుద్దాయే గ్రంథం చదువురా గ్రంథం చదువు తర్వాత చేద్దు కానీ సేవ ముందు గ్రంథం చదువు ఊరు బయలుదేరన్నాను అడ్రస్ తెలుసుకోవాలి కదా నాన్న అడ్రస్ తెలుసుకోకుండా బస్సు ఎక్కితేట్లరా అడ్రస్ తెలుసుకొని ఎక్కాలరా అయ్యా అందుకే నేను అడుగుతాను నువ్వు టెన్త్ చదివావా లేకపోతే డిగ్రీ చదివా ఇంటర్మీడియట్ చదివావా లేకపోతే నువ్వేం ప్రొఫెసర్ చదివావా లేకపోతే నువ్వు పిహెచ్డీ చేసావా లేకపోతే ఏంటి నీ చదువు అనేది నేను అడగను బైబుల్ గ్రంథం చదవగలిగే జ్ఞానం నీకుందా అంటే చదువుతాను చదువుతానన్నా సభాష్ చక్కగా చదవగలవా చదువుతాను చదువుతానన్నా అవగాహన ఉంది ఎన్నిసార్లు చదివావు అంటే నా ఒకసారి కూడా పూర్తి చేయలేదు అంటే నీకు దర్శనం ఉంది నీకు ఆత్మలు సంపాదించాలన్న భారం ఉంది కానీ దానికోసం ఎలా సిద్ధపడాలో ఆ సిద్ధపాటు తెలియదు మొట్టమొదట ఇప్పుడు నీకు బైబుల్ ట్రైనింగ్ స్టార్ట్ అయినట్టే తమ్ముడు ముందు బైబుల్ చదువు అని చూతా ఏడకొచ్చి నువ్వేదో ట్రైనింగ్ పొందటం కాదు ఈడకి రాక మునిపే నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడే నీకు ట్రైనింగ్ స్టార్ట్ అయింది శిష్యత్వం నువ్వు చేయటానికి నీకు ఇదిగో బోధ స్టార్ట్ అయింది ఏంటంటే ముందు పరిశుద్ధ గ్రంథాన్ని అనేక పర్యాయంలో చదవటానికి ఈ రోజు నుంచే మొదలుపెట్టు అని చెప్తాను గట్టిగా ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర ఎందుకు ఆగానంటే కాస్త మీ మైండ్కి ఎక్కాలి ఇది పరిశుద్ధ గ్రంథం ధ్యానం చేయాలి అప్పుడు జ్ఞానం కలుగుతుంది ఆ వాక్యంతో నింపబడాలి నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడేసయ్య అన్నాడా అనలేదా దేవుని మాటలే మనకు జీవము మరియు ఆత్మ చూడు యోహాను సువార్త ఆరో అధ్యాయము అరవై మూడో వచ్చిన అరవై మూడవ వచ్చిన చదువు అంతే ఆత్మీయే జీవింపజేయుచున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి ఇప్పుడు చూడండి మనలో దేవుని జీవం పనిచేయాలంటే దేవుని వాక్యం నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది ఆత్మయే జీవింపచేయునో శరీరము కేవలం నిష్ప్రయోజనం అని జీవింపజేసే ఆత్మ ఎవరో నేను మీతో చెప్పి ఉన్న మాటలు అన్నాడు ఎంత విలువైన మాట అది దైవవాక్కు చేత నింపబడకుండా దేవుని అధికారానికి లోబట్టం నీకు తెలియదు దేవుని అధికారం కింద ఉండాలి అంటే అధికారం కలిగిన దేవుడు ఏ మాటలు చెప్తున్నాడో అది తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలా లేదా ఖచ్చితంగా తెలుసుకోవాలి అలా తెలుసుకోగలిగినప్పుడు ఆ మాటలను అనుసరించి నడవటానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటావు దేవదాస అయ్య గారిలాగా పెద్ద ఆయన దేవుని వాక్కు నీకు అర్థమైతే ఆ వాక్కు లోబట్టానికి నిరంతరం నువ్వు శరీరం మీద యుద్ధం చేసి నిన్ను అప్పగించుకోవటానికి ఇష్టపడతావు ఏ మాస్లామణి గారి లాగా ఆయన వాక్ ఏమిటో నీకు అర్థమైతే ఆ వాక్కు నిన్ను నువ్వు అప్పగించుకోవటానికి ఇష్టపడతావు పురుషోత్తమునిలాగా దేవుని వాక్ ఏమిటో నీకు అర్థమైతే ఆ వాకుకు నిన్ను నువ్వు అప్పగించుకోవడానికి ఇష్టపడతావు బేతాళ జాన్ లాగా వీళ్ళందరూ పాటలు రాశారులే మిక్కిలి సమూయలు గారు బేతాళ జాన్ గారు మురారి దావీదు గారు చౌదరి పురుషోత్తం గారు పెద్దవాళ్ళు వాళ్ళ పాటల్లో చాలా విషయాలు ఇందులో దీనికి అనుసంధానంగా ఉంటాయి ముంగమూరి దేవదాసయ్య గారు దేవ సంస్థుతి చేయవే మనస తనువు నాది దిగో గై కొనుము నన్ను దిద్దుము చిన్న ప్రాయము నాకేమీ కొదువా నాదుడుండా బాగా ప్రఖ్యాతిగాంచినటువంటి గీతాలు అందులో తనువ నాదిగోగై కొనుమీయో ప్రభువని పనికి ప్రతిష్ఠించు మీ తనువో నాదిగోగై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మీ దినములు క్షణము కొని అవి నీదు విన తింబ్రవహింపజేయను శక్తి నీయోమి తను నాది దిగోగై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మీ దినములో ఏదో కొంత భాగం ఇవ్వగలుగుతాం కానీ క్షణములు మనం ఇవ్వలేం కానీ ఈ భక్తుని పరిపూర్ణత చూడండి నా క్షణములు కూడా తీసుకొని నీ కొరకు వాడుకోవాయా నాకు ఇచ్చిన జీవితం అంతా నీదే నీ ఇచ్చ చొప్పున నీ ఇష్టము చొప్పున ఈ తనువుని తీసుకొని వాడుకోవాయా అని చెప్పుకున్నాడు నా పెదవులు నీవు తీసుకో నా చేతులు తీసుకో నడతలు నా కాళ్ళు తీసుకో నా హృదయ సింహాసనం మీద అయిన నేను నేను పరిపూర్ణంగా సమర్పించుకుంటున్నానయ్యా అన్నాడు ఆ విధంగా మనల్ని మనం దేవునికి ఏ విధంగా అప్పజెప్పుకోగలమో ఆ స్థాయిలో దేవుడు మనలో తను తాను వ్యక్తపరుచుకోగలుగుతాడు దీన్నే దేవభక్తి సాధన అంటారు ఇది సాధన చేయాలి ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది నిజంగా అర్థమైతే చేయొచ్చండి అర్థం కాకపోతే ఎత్తొద్దు దేవుని అధికారానికి పరిపూర్ణంగా మనం లోబడాలంటే ఆయన అధికారంతో కూడిన వాక్యం ఏంటో మనకు తెలియాలి గనుక వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి వాక్యాన్ని చదివి ధ్యానించి ఆ మాటల చొప్పున మనల్ని మనం లోపరుచుకుంటూ ఉండాలి దేవునికి కోపపడు కానీ పాపము చేయకుడి అన్నాడు అంటే కోపపడటం తప్పు కాదు కానీ కోపంతో పాటు వెంటనే పక్కన పాపం చేసే ఛాన్స్ కూడా ఉంది కనుక కోపపడు తప్పు అవతలవా తప్పు చేసినప్పుడు కోపపడండి గద్దించండి తప్పు లేదు కానీ పాపం చేయొద్దన్నాడు కోపం శృతిమించినప్పుడు బూతులు వస్తాయి ఇంకా శృతిమించినప్పుడు కోటింగ్ వచ్చింది ఎగబడి కొడతాం కోపపట్టడం తప్పు కాదు కానీ కోపం శృతిమించి బూతులుగా మారటం కానీ దెబ్బలు కొట్టడానికి ఎగబట్టడం కానీ తప్పు అయిపోద్ది అది పాపమైద్ది అంతేకాదు కోపంతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా పాపమే తను తాను చంపుకోవాలన్నటువంటి కోపం కొంతమందికి ఉంటుంది ఎదుటి వాళ్ళ మీద కోపంతో భర్త మీద చిరాకు వచ్చింది పోయి క్యూరోసిన్ పోసుకుంది ఆమె పోయింది పిల్లలు అనాథలు అయ్యారు ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు పిల్లలు ఇటు కాకుండా అయిపోయారు ఏదో సత్య సాధించాలని కొంతమంది ఆవేశంతో నిర్ణయాలు చేస్తూ ఉంటారు ఏం సాధిస్తారు ఎవరిని సాధిస్తారు నువ్వు పోతే దరిద్రం వదిలిపోయి శుభ్రంగా ఇంకో కామం చేసుకుంటాడు నూతన భార్య నూతన జీవితం మరిక నూతన ఆనందంలో పరవశంలో ఉంటాడు సత్యం నువ్వు పోతావు బొందలగడ్డకి నీ అంతటా నువ్వే ఆత్మహత్య చేసుకొని ప్రాణం తీసుకున్నావు కనుక ఆ నరకానికి పోయే ఛాన్స్ కూడా ఉంది తీర్పులోకి వచ్చే ఛాన్స్ ఉంది పిల్లలు దిక్కులేని వాళ్ళు అయ్యే ఛాన్స్ ఉంది చూడు కోపమే ఆ కోపం శృతిమించినప్పుడు పాపంగా మారే ఛాన్స్ ఉంది సో దేవుని వాక్యం ఎంతవరకు అవకాశం ఇచ్చింది కోపపడుడి గాని పాపము చెయ్యకుడి అంతేకాదు సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు ఇరవై ఆరులో ఇది వాక్యం ఇప్పుడు వాక్యానికి నిన్ను నువ్వు లోపరుచుకోవటం అంటే ఏంటో తెలుసా నీకు విధేయత చూపించిన చూపించాల్సిన వాళ్ళు అవిధేయత చూపించారు కోపం వచ్చింది నీకు రౌద్రం వచ్చింది నీకు ఏ అన్నావు అంతవరకు ఓకే నీకంతకు మించి ఏం రాకూడదు ఎందుకంటే అక్కడ లేఖను హద్దు పెట్టేసింది ఇంతవరకే రబ్బాయ్ ఇదే కాలువ కట్ట ఒడ్డు ఇంకవతలు అంటే పోతావు కొట్టుకొని పోతాం బాయ్ వింటున్నావా ఎంతవరకు లేఖను హద్దు గీసిందో అంతవరకు ఆ హద్దులోనే నువ్వు జర్నీ చేయాల పెద్ద పెద్ద నదులు ఉన్నాయి చూడు నదుల దగ్గర అక్కడక్కడ ఇనప రాడ్స్ పెడతారు పైపులు అర్థం ఏంటంటే ఎంతవరకు మీరు మొనగంటి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ మీ నడుములోతే నీళ్లు ఉంటాయి ఈ పైపులు దాటి అవతలికి పోయారంటే ఇక మీకోసం గజ ఈతగాడు రావాల్సిందే ఎందుకంటే మీకు గజమేతటం కూడా తెలియచావు ఒళ్ళు పొంగి హద్దు దాటి అవతలికి పోయారంటే మీకోసం గజ ఈతగాడు రావాలని రాస్తారు అక్కడ అంటేంది మునిగిపోతారు అని లేఖను కూడా ఒక హద్దు గీసిద్ది ఈ హద్దు వరకు నీకు ఛాన్స్ ఉందిరా అవతలికి దాటావంటే పోతావని లేఖను ఎంతవరకు హద్దు గీసిందో ఆ హద్దులలో ప్రయాణం చేయటాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి సాధన చేసుకోవాలి అదేనన్నా నా వల్ల కావట్లేదు అదే నా వల్ల కావట్లా ఇప్పుడు ఎంత చెప్పావా చాలా బాగుంది నేను కూడా హద్దుల్లో ఉండాలనుకుంటాను అది ఉండలేకపోతున్నా హద్దు దాటిపోతున్నా రైట్ నువ్వు ఉండలేవు అయితే ఒక పని చేయి దానికి కూడా దేవుని వాక్యమే సమాధానం చెప్పింది ఏంటంటే హద్దులు దాటి నేను పోకుండునట్లు దేవా నీవు నన్ను కంట్రోల్ చేయగలవు అది నేను నమ్ముతున్నాను నీవే నాలో నివాసం ఉండగలిగితే రథ సారథిపై నీవు నాకు పగ్గాలు వేయగలిగితే నన్ను నియంత్రించగలిగితే నాకు ఇంకేం కావాలి తండ్రి అంతే చాలు నన్ను నడిపించు ఆత్మసారథి నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధినచె నా ధ అశ్వమోగా నీ త్యాగ బంధము నన్ను బంధించెనా నీ నా మీ చే నన్ను నడిపించుమా నీ మీ ఆత్మసారధి చే నన్ను నడిపించుమా చుమా నాయ సురాజ ఆరాధ్యదైవమా <issions>